ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేక రెడ్ శాండిల్ అండ్ ఆగ్రోఫార్మ్స్ ఫార్మ్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆరు మరియు ఏడవ ప్రాజెక్ట్స్ లాంచ్ అయ్యి ప్రకాశం జిల్లా కనిగిరి ఊరికి చేరువలో బస్ రోడ్ కి దగ్గరగా రాబాబు కోడికొండ మెదరమెట్ల ఆరు లైన్ల జాతీయ రహదారికి కాలినడక దూరంలో ప్రాజెక్ట్స్ కలవు ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో రిజిస్ట్రేషన్ చేసి ఈసీలో కూడా మొక్కలు నమోదు చేసిస్తూ రియల్ ఎస్టేట్ రంగు రంగంలో ఎవ్వరూ ఇవ్వలేనంత తక్కువ ధరకు యూనిట్ సమ్మకం పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితంగా చేస్తూ పది సంవత్సరాల తర్వాత కొనుగోలుదారునికి కోట్లలో ఆదాయం అందించబోతున్న ఏకైక అగ్రగామి సంస్థ వివరాలకు సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ చింతా శివరామకృష్ణ ఫోన్ నంబర్ నైన్ నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రేయోభిలాషులకు అభిమానులకు పెద్దలకు అశేష ప్రేక్షకులకు అందరికీ కూడా శుభకృతునామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశీస్సులు నమస్సులు ఈ శుభకృతు నామ సంవత్సరం అందరికీ కూడా సర్వశుభంలో కలిగజేయాలని కోరుకుంటున్నాం గత మూడు సంవత్సరాలుగా నామ సంవత్సరం వికారినామ సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు కూడా ఆ పేరుకు తగ్గట్టుగానే కొద్దో గొప్ప కొద్దో గొప్ప లేండి ఎక్కువగానే చాలామందిని ప్రపంచ ప్రజా ప్రజానీకాని అందరినీ కూడా అతలాకుతలం చేసినాయి అయితే ఈ శుభకృతనామ సంవత్సరం పేరులోనే ఉన్నది పెళ్లిది అని శుభకృతనామ సంవత్సరంలో అరవై సంవత్సరాల క్రితం తీసుకున్న ఇంకా సంవత్సరం క్రితం నూట ఇరవై సంవత్సరాల క్రితం పంచాంగాలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ చాలా శుభ ఇచ్చింది అని మనం చెప్పుకుంటున్నాం చదువుతున్నాం కనుక ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో అందరికీ కూడా సరువులకి కూడా శుభాన్ని కలగజేస్తుంది అంటంలో సందేహం ఏమాత్రమూ లేదు ఈ శుభకృతనామ సంవత్సరానికి జాతవేద దేవత ఆవిడికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంది ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మూడు సార్లు పారాయణ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏ గ్రహాలు ఎట్లా ఉన్నా తొమ్మిది గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే అన్నీ కూడా శుభంగా జరుగుతాయి అని చెప్పిన శాస్త్రవచనం అదేంటంటే ఓం జాతవేద సమీదేహం శుభకృన్నామకం సత ఆంధోళిక సమారూఢం ఖడ్గభేటధరం శుభం ఇది మూడు మాటలు శ్లోకాన్ని ప్రతిరోజు కనుక చదువు పారాయణ చేస్తే గ్రహానుకూలత లభించి శుభ ఫలితాలు చేకూరుతాయి ఇది మీకు మీ యొక్క దీనికి రాశి ఫలితాలకి మొట్టమొదటి పైగా పెట్టడం జరుగుతుంది లేదా మొట్టమొదట్లోనే దీన్ని ఇవ్వటం జరుగుతుంది దాన్ని మీరు చక్కగా పారాయణ చేసుకుని మనం అందరం కూడా శుభ ఫలితాన్ని శుభక్ నామ సంవత్సరంలో పొందుదాము అని చెప్పి మనవి చేస్తూ ఇప్పుడు తులారాశి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి శ్రీ శుభకృతనామ సంవత్సరానికి సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం తులారాశివారంటే చిత్త మూడు నాలుగు పాదాలు తర్వాత స్వాతి నాలుగు పాదాలు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వెరసి తులారాశి తులారాశివారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం ఐదు బాగున్నాయి చక్కగా ఆదాయం వ్యయం రెండు సమానంగా ఉన్నాయి అంటే మీరు ఏదైనా గ్రహపర్సులు ఎక్కువగా ఉంటే ఏదైనా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు కానీ లేకపోతే ఆదాయం మీకు ఆనందంగా ఉంది అది ఇది సరిపోయింది అలాగే రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఏదో చోచిన మేరకి కాస్త రెండు మూడు పనులు ఈ సమాజానికి చేద్దామని అనిపిస్తుంది చేస్తారు అంతవరకే అయిపోయింది కాబట్టి దాని గురించి అటువంటి బెంగలేదు ఇంకా మిగతా రాజఫలాలు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకుందాం ఇప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వారికి చాలా బాగా ఉన్నది ఉంటుంది కూడా ఆరోగ్యం బాగానే ఉంటుంది ధనాదాయం బాగా ఉన్నది ఆర్థిక కార్యక్రమాల్లో ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచిగానే ఉంటుంది ఇంకా సంవత్సర ప్రారంభములో అన్ని అనుకూలంగా ఉంటాయి ఏప్రిల్ పదమూడు నుండి కొద్ది కొద్దిగా మార్పులు వస్తాయి విక్రమ షష్ఠాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు అంటే మూడో స్థానం వాడు ఆరో స్థానం వాడు అయినటువంటి గురువుగారు మీకు కుంభరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు కుంభరాశిలో ఆ తర్వాత నుండి స్వక్షేత్రమైనటువంటి యొక్క మేనరాశిలో అంటే ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా ఆయన కుంభరాశిలోని ఇప్పుడు ఉన్నటువంటి రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఆయన స్వక్షేత్రం గురువుగారికి స్వక్షేత్రమైనటువంటి యొక్క మేనరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే మేన మేనరాశి అంటే మీకు మీ రాశి వాళ్ళకి అంటే తుల రాశి వారికి తుల వృష్టికం ధనస్సు మకరం కుంభం మేన ఆరో రాశి వాడు అనమాట ఆరో రాశి వాడికి ఆరో రాశిలోనే సంచారం చేయబోతున్నారు గురువుగారు పెద్ద గ్రహం కాబట్టి ఇందులో జనరల్గా సంవత్సర ఫలితాలు చెప్పుకునేటప్పుడు గురువుగారు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల గురించి ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకనంటే వాళ్ళు ఒకే రాశిలో గురువుగారు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాడు అంటే ఒక సంవత్సరం ఉంటారు అలాగే శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రాహుకేతువులు ఒకటిన్నర సంవత్సరాలు ఉంటారు కాబట్టి ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉంటారు కాబట్టి అంటే ఆ రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు పాదాల్లో తిరుగు సంచలనం చేస్తూ ఉంటారు దాన్ని బట్టి వేరేజ్ వేసుకొని సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఇంకా శుక్రుడు తర్వాతనేమో బుధుడు కుజుడు వీళ్ళంటారు నలభై ఐదు రోజులకి అరవై రోజులకి అటు ఇటు వెళ్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించినటువంటి యొక్క విశేషాలు మాస ఫలితాల్లో మనం చెప్పుకుంటాం జరుగుతుంది ఇంకా మిగిలిపోయిన వాడు నవగ్రహాల్లో ఎనిమిది అయిపోవారు ఇంకొకడే మిగిలించే చంద్రుడు వాడు దినఫలం చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం అది దీంట్లో ఉండే విశేషం ఇప్పుడు గురువు గారి గురించి మనం చెప్పుకుంటున్నాం ఆరో స్థానం వాడు మీ యొక్క తులారాశి వాళ్ళకి ఆరో స్థానం వాడైనటువంటి యొక్క గురువుగారు మీనరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశికి అయినటువంటి రాశి ఫలి రాశి యొక్క అధిపతి ఆయన షష్ట స్థానం ముందు ఆరో స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు ఇంకేం కావాలండి ఆనందంగా ఉంది కాబే తులారాశి వాళ్ళకి గురువు యొక్క బలం బ్రహ్మాండంగా ఉంది గురుబలం చాలా బాగా ఉన్నది కనుక మీకు గురుబలం ఉన్నటువంటి వాడికి నీతాగ్రహాలు కొద్దిగా అటు ఇటుగా ఉన్నా కానీ పెద్ద ఏం లెక్క చేసిన పని ఏం లేదు అందువలన చాలా బాగా ఉంది ఊరందం గోడలు చెప్తాయని మొట్టమొదటిలోనే తెలిసిపోయింది మీకు తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది బాగుంది గురుబలం బాగుంది కాబట్టి అన్ని విధాలా కూడా ఆ గురువే కాపాడుతూ ఉంటాడు పైగా వాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మూర్తివంతం కూడా చాలా బాగా ఉంది వాడు ఆరులో సంచారం చేస్తూ ఉన్నాడు వాడు పెద్ద గ్రహం శుభగ్రహం అన్ని రకాలుగాను బాగుంది తర్వాత విక్రమస్థానాధిపతి కూడా గురువే మీకు అంటే మూడో స్థానం వాడు కూడా అంటే మూడో స్థానం వాడు స్వక్షేత్రంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు విక్రమస్థానం వాడు సువర్ణమూర్తిగా ఉన్నాడు అని చెప్పిన అంటే కార్య విజయం జరుగుతుంది కార్య జయం జరుగుతుంది అంటే తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమాలు ఈ సంవత్సరంలో అన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పారు తర్వాత మంచి యోగాన్ని ఇస్తాడు ఇప్పుడు అంటే ఏమిటి ధనకారకుడు కాడు ధనాదాయం బాగా ఉంటుంది విద్యాకారకుడు విద్య బాగా ఉంటుంది అంటే ఈ రాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులందరికీ కూడా విద్య బాగా వస్తుంది అది విద్యాకారకత్వం కాడ విద్యాభాగస్వ విద్యార్థులు వాళ్ళు అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ లేకపోతే ఇంకోటో ఇంకోటో అని మీరు ఏదైతే ఇష్టపడతారో దాంట్లో మీకు ప్రవేశం లభిస్తుంది చక్కగా చదువుకుంటారు తర్వాత వాక్కు స్థానం కూడా వాడిదే వాక్కు స్థానం అయినప్పుడు చక్కటి మంచి మాట తీరు మీకు ఇస్తాడు అంతక్రితం మీ మాట తీరు వలన కొన్ని పనులు చెడగొట్టుకున్నప్పటికి కూడా ఈ ఈ సంవత్సరంలో ఆ పనులన్నీ కూడా అపరిష్కృతంగా ఉండేటువంటి యొక్క పనులన్నీ కూడా పరిష్కృతం అవుతాయి అని చెప్పాలి తర్వాత శని శని ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్ మధ్యలో నుంచి ఆయన ఎక్కడికి పోయి ఆయన కూడా కుంభరాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే మీకు తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం ఐదింట సంచారం చేయబోతూ ఉన్నారు ఇంతకాలం మట్టి మీరు ఏదో నాలుగింట సంచారం అర్ధాష్టమ శని అదనేది అనుకున్నాం మీకు అది కొన్ని కారణాల వలన పెద్దగా మిమ్మల్ని బాధించదు వర్తించదులేండి మీకు అని కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఆ శని ఐదింట ఉన్నాడు ఆశంక కూడా లేదు అర్ధాష్టమ శని దోషం కూడా పోయింది కాబట్టి శని యొక్క సంచారం కూడా చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పాలి ఆయన శని కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తులారాశి వాళ్ళకి పైగా ఇంకోటి ఏంటంటే తులారాశి వారికి తులారాశి శనికి ఉచ్చరాశి అటువంటి తులారాశి వారికి సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు శని శనిదేవుడు అంటే నాలుగు ఐదు స్థానాల వాడు మీకు ఇప్పుడు ఐదవ స్థానానికి ఉన్నాడు సువర్ణమూర్తిగా రాబోతు ఉన్నాడు మీ రాశి శనికి రాశి అవుతుంది కాబట్టి మీకు చాలా బాగా ఉంటుంది అసలు మూర్తివంతం కూడా సువర్ణమూర్తి కదా అద్భుతంగా ఉంది కాబట్టి గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు వాడేమో మీకు మన్ సగ ఆరో స్థానం వాడైనాడు మీ రాష్ట్రాధిపతి మీ యొక్క ఆరో స్థానాధిపతి అయినటువంటి వాడే గురువు అక్కడే తిరుగుతున్నాడు కాబట్టి గురువు బాగా ఉంది శని మీకు నాలుగు ఐదు స్థానాల వాడు ఐదో స్థానానికి రాబోతున్నాడు అర్ధాష్టము శని దోషం పోయింది సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహం పూర్తిగా ఉన్నది ఇంకా తర్వాత అంటే శని అనుగ్రహం అంటే ఏంటండి బీపీలు ఇవన్నీ ఏం రావు నరాని మీద ఆధిపత్యం వాడిది కనుక ఎంత తిన్నా కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటండి అని తింటూనే ఉంటాం కానీ నీరసంగా ఉందండి అని అంటాడు అలాంటివి నుంచి ఉండవు ఎందుకని శని సువర్ణమూర్తిగా వస్తున్నాడు కాబట్టి చక్కగా ఉంటుంది తర్వాత పట్టుదలతోటి కార్యక్రమాలు సాధిస్తారు బీపీలు అవన్నీ కూడా ఆశ్రేటింగ్ ఉండవు నార్మల్గానే ఉంటాయి ఎందుకంటే ఆ నరముల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి వాడు ఈడ్ చేసేటువంటి వాడు శనే కాబట్టి బీపీలు అవన్నీ కూడా లేకుండా నార్మల్గా ఉంటుంది శుభకృతనామ సంవత్సరంలో తర్వాత కార్మిక వర్గానికి ఈ యొక్క యాజమాన్యానికి అంటే శ్రా శ్రామిక వర్గానికి యాజమాన్యానికి మంచి అండర్స్టాండింగ్లు ఉంటాయి వీరి యొక్క బాగోగులు వారు చూస్తారు వారి యొక్క మంచి సడ్డలు వీరు చూస్తారు ఇద్దరు కలిసి చక్కగా పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతాయి ఇద్దరూ కలిసి దేశ ఔన్నత్యానికి పాటుపడతారు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఇప్పుడు ఇద్దరు పెద్ద గ్రహాలు చెప్పుకున్నాం ఇద్దరు చాలా అనుకూలంగా ఉన్నారు మీకు రాహు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు పన్నెండు ఏప్రిల్ నుంచి కూడా ఆయన మీకు సప్తమంలో సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే ఎక్కడ మేషరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు రాహు అది అక్కడ రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు సరే అది కూడా చాలా బాగా ఉంది అంటే రాహు సంచారం కూడా చాలా బాగా ఉంది మేషంలో కొంతమంది సువర్ణమూర్తిగా సంచారం చేశారని కొద్దిగా అక్కడ అడ్జస్ట్మెంట్ రావటం మూలంగా జరిగింది సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం థైరాయిడ్ ఇట్లాంటి వ్యాధులు ఏమి రావు ఒకవేళ ఉన్నటువంటి వాళ్ళు ఈ రాశిలో కనుక ఉండేటట్లయితే వాళ్ళకి ఆ థైరాయిడ్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా రావు ఉన్నటువంటి వాళ్ళకి తగ్గిపోతాయి అలాగే స్త్రీలకి థైరాయిడ్ వ్యాధులన్నీ కూడా ఏమి రావు కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడు కూడా అలాగే వాళ్ళకి కూడా రాహు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ పూర్వం అనుభవించి ఉంటారు కానీ అవి ఇలాంటివన్నీ ఏమి ఉండవు రెగ్యులర్గా ఉంటే చక్కగా నెలసరి చక్కగా వస్తుంది స్త్రీలందరికీ కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏమి ఉండవు అవి బాగానే ఉంటుంది తర్వాత ఒబిసిటీ ఉండేటువంటి వాళ్ళకి ఏదో కొన్ని డాక్టర్ గారు సలహా తీసుకున్నట్టయితే తప్పకుండా వాళ్ళు చాలా చక్కగా ఆ ఒబిసిటీ తగ్గిపోతుంది తర్వాత ఇంకా కేతువు యొక్క సంచారం ఎలా ఉంది కేతువు యొక్క సంచారం మీ రాశిలోనే తులారాశిలోనే సంచారం చేయబోతున్నాడు రేపు పద్నాలుగో తారీఖు తర్వాత ఏప్రిల్ పన్నెండు నుంచి మీ రాశిలోనే సంచారం ఉన్నారు చాలా బాగా ఉంది సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నాడు అయినా కనుక కేతు యొక్క సంచారం అద్భుతంగా ఉంది మీ జన్మరాశిలోనే ఆయన సంచారం చేయబోతున్నాడు అంటే ఆధ్యాత్మిక ధార్మిక విషయాల మీద మీకు మంచి ఆసక్తి ఉంటుంది పట్టుంటుంది సమాజానికి ఏదో ఒకటి మన కర్తవ్యాన్ని మనం అందించాలి అనేటువంటి యొక్క ఒక జిజ్ఞాస మీలో కలుగుతుంది తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుతాయి వలన సమాజానికి కొంత మేలు జరగాల్సినది కేతువు సువర్ణమూర్తిగా మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండటం మూలంగా కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి సువర్ణమూర్తిగా ఆయన సంచారం చేస్తున్నటువంటి గురువు గారు ఉన్నారు కాబట్టి చక్కగా బాగా ఉంటుంది అని ఇందాక చెప్పుకున్నాం సరే ఇప్పుడు కూడా దాని గురించి చెప్పాలంటే చాలా బాగా ఉన్నది అలాగే వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకని ధనకారకుడైనటువంటి గురువు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అలాగే ఉద్యోగస్తులకి శని గురులు కూడా చాలా బాగా ఉన్నారు రాహు కూడా బాగున్నాడు కాబట్టి మీకు ఈ శుభకృతనామ సంవత్సరం ఉద్యోగులకి చాలా బాగా ఉంటుంది వాళ్ళకి అనుకూలమైనటువంటి యొక్క ట్రాన్స్ఫర్లు కూడా ఉంటాయి తర్వాత ఉపాధ్యాయులకి కూడా గురుబలం బాగుంది కాబట్టి చాలా బాగుంటుంది అలాగే వృత్తిదారులకి వాళ్ళకి బాగా ఉంటుంది తర్వాత స్త్రీలకి కళాకారులకి కూడా పర్వాలేదు వైద్యులకి వైద్యులకి సామాన్యంగా ఉంటుంది న్యాయవాదులకి జూలై తర్వాత నుంచి కూడా చాలా బాగా ఉంటుంది ప్రాక్టీస్ అందులో క్రిమినల్ ఫ్యామిలీ కోర్టులో ఉండేటువంటి యొక్క న్యాయవాదులకి మంచి ప్రాక్టీస్ ఉంటుంది ఇప్పుడు ఈ రాశిలో ఉండేటువంటిది చిత్త నక్షత్రం వారికి ఏప్రిల్ మే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు ఈ ఐదారు నెలలు చాలా బాగా ఉంటాయి ఈ సంవత్సరంలో మీరు సుబ్రహ్మణ్య భుజింగ స్తోత్రం చదువుకోండి మాస్ఫులాలు చెప్పేటప్పుడు కూడా మళ్ళీ చెప్తాం స్వాతి నక్షత్రం వారికి మే జూన్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో బాగుంటాయి విశాఖ నక్షత్రం వారికి మే జూన్ ఆగస్టు సెప్టెంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు బాగా ఉంటుంది ఇప్పుడు మనం ఏప్రిల్ నెలకి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చూద్దాం ఏప్రిల్ నెల మాస ఫలితాలు కూడా దీంట్లోనే మనం కలుపుని చెప్పుకుందాం ఇప్పుడు వారికి ఏప్రిల్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయి రవి తర్వాత నెల రోజులకి మారుతూ ఉంటాడు కదా రవి అందుకోసం ఈ మాస ఫలితాలు చెప్పినప్పుడు రవి మెయిన్గా ఉంటారు ఇంపార్టెంట్ అనమాట ప్రాముఖ్యత వహిస్తాడు రవి మీ రాశి వాళ్ళకి లాభాధిపతి అవుతాడు లాభాధిపతి లాభాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా మేనరాశిలో అంటే ఆరింట సంచారం చేస్తూ ఉన్నారు అది క్షయాన్ని చేస్తుంది అని చెప్పిన శాస్త్రం అంటే మీలో ఉండేటువంటి యొక్క కామక్రోధాదు అణుపులో ఉంచుకోగలుగుతారు అదుపులో ఉంచుకోగలుగుతారు చాలా గొప్ప విశేషం అది అది తర్వాత పద్నాలుగు ఉదయం పదకొండు గంటల యొక్క నిమిషానికి మేషరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు రవి మేషరాశి రవికి ఉచ్చరాశి అవుతుంది కాబట్టి మీకు రవి యొక్క సంచారం ఒకటి నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి నెలాఖ వరకు కూడా చాలా బాగా ఉన్నది అంటే ఆరోగ్య భాగ్యాన్ని కూడా మీకు ఇస్తాడు రవి తర్వాత కుజుడు కుజుడు రెండు ఏడు స్థానాల వాడు ఒకటి నుంచి ఏడు వరకు కూడా మకర రాశిలో నాలుగింటి సంచారం చేస్తూ ఉంటాడు ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు పెద్దగా పెద్ద పెద్ద బాగా ఉంటాయని అనుకోవడానికి ఏడో తారీఖు వరకు ఈ ఏప్రిల్ ఏడు ఏడు తర్వాత నుంచి ఏడు ఉదయం ఐదు గంటల పదహారు నిమిషాల దగ్గర నుంచి కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది ఐదింటి సంచారం చేస్తూ ఉంటాడు పర్వాలేదు సామాన్యమైనటువంటి యొక్క సంచార ఫలితంలో ఉంటాయి నెక్స్ట్ శుక్రుడు శుక్రుడు మీ రాశికి అధిపతి శుక్రుడు ఒకటి ఎనిమిది అష్టమాధిపతి అక్కడ వృషభ రాశికి కాబట్టి ఒకటి ఎనిమిది స్థానాలకు అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు కుంభరాశిలో అంటే ఐదవ వాడు స సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు తర్వాత బుధుడు మీకు వ్యయాధిపతి భాగ్యాధిపతి వ్యయభాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఉన్నాడే ఒకటి నుంచి ఆరో తారీఖు వరకు కూడా మేనల్లో సంచారం చేస్తూ ఉన్నాడు అది మీకు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా గౌరవ మర్యాదలు లభిస్తూ ఉంటాయి అని చెప్పి నన్నారు బుధుడు బుధుడు యొక్క బుధగ్రహ సంచారం మూలంగా అలాగే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలి బుధుడు మీకు వ్యయాధిపతి వ్యయాధిపతి అయినటువంటి వాడు మేనరాశిలో ఆరింట్లు సంచారం చేయబోతూ ఉంటాడు అంటే అర్థమేంటి పన్నెండు వాడు ఆరులో సంచారం చేయబోతూ ఉన్నాడు మనం చాలా మాటలు చెప్పుకున్నాం ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు యొక్క రాసు స్థానాధిపతులు ఒకళ్ళేళ్లలో కనుక ఒకళ్ళు కనుక ఉండేటట్లయితే విపరీత రాజయోగాన్ని ఇస్తారని చేస్తాం కనుక బుధుడు ఒకటి నుంచి ఆరో తారీఖు వరకు కూడా పన్నెండు వాడు ఆరులో ఉండబట్టి చాలా బాగా ఉంటుంది అన్ని మనలను పొందుతారు మీరు వ్యాపారాభివృద్ధి జరుగుతుంది బాగుంటాయి ఏడో తారీఖు ఉదయం ఐదు గంటల పదహారు నిమిషాల నుండి కూడా మీకు మేషరాశిలో ప్రవేశిస్తాడు బుధుడు అది మీకు ఏడో స్థానం అవుతుంది ఏడో స్థానం అది పెద్ద బాగా కలిసి వస్తుందని చెప్పడానికి వీల్లేదు అసలు ఏమీ లేదని చెప్పడానికి వీలు లేదు పర్వాలేదు ఇప్పుడు వీళ్ళకి మీకు మాసాధిపతులు మాసాధిపతులు నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారికి శుకుడు మాసాధిపతి అందువలన మీరు ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య అని తప్పకుండా లాగినైతే వస్తుంది ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి తప్పకుండా చదువుకోండి స్వాతి నక్షత్రం వారికి రవి మాసాధిపతిగా ఉంటాడు మీరు దుర్గాస్తోత్రాలను చదువుకోండి తప్పకుండా అలాగే రవి ఉన్నాడు కదా ఆదిత్య ఉదయ స్తోత్రం కానీ లేకపోతే సూర్యాయమూర్తి వారి అష్టోత్ర శతనామావడు కానీ లేదా ఓం సూర్యాయ నమ అని సూర్యాణమూర్తి వారికి యొక్క కానీ జపం చేసుకోండి చాలా బాగుంది విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి ఈ యొక్క రాహు మాసాధిపతిగా ఉన్నాడు మీరు తప్పకుండా ఈ రాహు గురించి దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి అలాగే గురు స్తోత్రాన్ని చదువుకోండి మీకు అదృష్ట సంఖ్య ఆరు బు బుధవ బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ చాలా బాగా ఉంటుంది అని చెప్పాలి ఈ తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో ఆ సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మణ్ణి ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుఖనోభంతు స్వస్తి